తొమ్మిదేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో విశాఖ కార్పొరేషన్ మక్కిపోతుంది. పాలకుల ఆలస్యత్వం కారణంగా 2012 నుంచి ఎన్నికలు జరగలేదు. కౌన్సిల్ లేకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కిపోతున్నాయి. 3 ప్రభుత్వాల కాలంలో 2 టర్ములు పాలకవర్గం లేకుండా పోయింది. కుండిసాకులతో ప్రజాపాలన లేకుండా చేస్తున్నారు. ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటలా తయారైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 9 ఏళ్లుగా స్పెషల్ ఆఫీసు పాలనలో నడుస్తున్న గ్రేటర్ కార్పొరేషన్ పై TV5 గ్రౌండ్ రిపోర్ట్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 ఏళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. ఒక మున్సిపల్ కార్పొరేషన్ 9 ఏళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్న పరిస్థితి అయితే దేశంలో ఎక్కడా లేదనే చెప్పొచ్చు. ఇలా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఆ కుంటుపడే అభివృద్ధి ఏంటి, ఆ వచ్చిన కేంద్ర నిధులు ఏ నిధులు వెనక్కెళ్ళిపోతాయి, ఎన్ని నిధులు వెనక్కెళ్ళిపోతాయి అనేది అయితే మాత్రం ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి 5 ఏళ్లకోసారి స్థానిక ఎన్నికలు జరగాలి. రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. కౌన్సిల్ కాలపరిమితి పూర్తయిన 6 నెలల్లోగా విధిగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ గడిచిన 9 ఏళ్లుగా గ్రేటర్ విశాఖలో ఎన్నికలే జరగలేదు. చివరిసారి 2007 ఫిబ్రవరిలో జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. 2012 ఫిబ్రవరి వరకు మేయర్ పులుసు జనార్దన్ రావు నేతృత్వంలో కౌన్సిల్ కొలువుదేరగా దాని కాలపరిమితి ముగిసిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 9 ఏళ్లుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే జీవీఎంసీ నెట్టుకొస్తోంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరాల్లో విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. అయితే భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలనేవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విధిగా నిర్వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనేవి గ్రాస్ రూట్ లెవెల్లో అమలు అవ్వాలి అంటే కంపల్సరిగా స్థానికంగా మనకి ప్రభుత్వాలు అంటే అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం అనేది సక్సెస్ అవుతుంది. విశాఖ నగర అభివృద్ధికి ఆటంకంగా ఈరోజు రాజకీయ పార్టీలు మారాయి. సో ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా స్థానిక ఈరోజు జీవీఎంసీ చూసుకున్నాం, 200 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, ఇంతవరకు దాన్ని రిఫండ్ చేయలేదు. లెక్క ప్రకారం 2012 మార్చిలో గాని ఏప్రిల్లో గాని ఎన్నికలు జరగాలి. కానీ అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతో పాటు 10 పంచాయతీల విలీన ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. దీనికి నాడు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతో పాటు మరో 10 పంచాయతీలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. సరిగ్గా 7 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృత రూపం దాల్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన, వెంట వెంటనే సాధారణ ఎన్నికలు రావడంతో జీవీఎంసీ ఎన్నికలకు బ్రేక్ పడింది. TV2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించే సమయానికి భీమిలి నియోజకవర్గం పరిధిలోని కాపులొప్పాడ, చేపలొప్పాడ, నిడగట్టు, నగరపాలెం, జేవీ అగ్రహారం పంచాయతీల ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. ఇటీవలే ఎన్నికైన తమ పరిపాలనా కాలం కుదించబడదంటూ కోర్టుకెళ్లడంతో మరోసారి ఎన్నికలకు బ్రేక్ పడింది. దీంతో 2018 వరకు ఎన్నికలకు మార్గం సుగమం కాలేదు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడం కూడా ఎన్నికల బ్రేక్కు కారణమైంది. ఎమ్మెల్యేలు చొరవ చూపించి ఉంటే 5 పంచాయతీల ప్రతినిధులు కోర్టులో కేసు ఉపసంహరించుకునేవారని ప్రచారం జరిగింది. మరోవైపు ఎన్నికలు వెంటనే జరపాలంటూ విశాఖకు చెందిన సామాజికవేత్త గోపాల్రెడ్డి 2017లో కోర్టుకు వెళ్లారు. అయినా కొన్ని కారణాలు ఎన్నికలకు అడ్డుపడ్డాయి. విశాఖపట్నం ప్రజలు దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జీవీఎంసీ ఎన్నికలు జరగాల్సింది 2012లో జరగాలి, ఈ రోజు వరకు జరగలేదు. నేను 2017లో 5 ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఎన్నికలు జరిపించాలని. 2019లో గౌరవ న్యాయస్థానం తక్షణం ఎన్నికలు జరిపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఆ సార్వత్రిక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కొద్దిగా ఆలస్యమైంది. అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ఎలక్షన్ పెడతారనేసి భావించాను. వాళ్ళు కూడా ఈ కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. గ్రేటర్కు గ్రహణం పట్టినట్లుగా ఏదో ఒక కారణంతో 9 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో అధికారుల పాలన కొనసాగుతోంది. 3 ప్రభుత్వాల కాలంలో 4 కమిషనర్లు మారారు. ఈ 9 ఏళ్లలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజలకు నచ్చినట్టు కాకుండా తమకు నచ్చినట్టుగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. పాలక మండలి లేకపోవడంతో సమస్యలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. రోడ్లు రాళ్లు తేలి గుంటలు పడినా పట్టించుకునేవారే లేరు. మరోవైపు ఎన్నికలు జరగకపోవడంతో 14వ ఆర్థిక సంఘానికి చెందిన కోట్లాది రూపాయల నిధులకు గ్రహణం పట్టింది. స్మార్ట్ సిటీ అమృత్ నిధులను అధికారులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక ప్రాజెక్టులు సైతం నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలన్నది లేకపోతే మెయిన్గా ఇబ్బంది పడేది ఫస్ట్ ప్రజలు. ప్రజలకి వారధిగా వార్డు స్థాయి కార్పొరేటర్స్ కానీ పంచాయతీ కానీ సర్పంచ్లు కానీ ఎవరైనా సరే ఉంటాయి. నిధులు అనేది ఒక లోకల్ బాడీ తేటం ఉంటుంది. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ లేకపోవడంతో సెంట్రల్ గవర్నమెంటు 400 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది. అది బాడీ కౌన్సిల్ అనేది లేకపోవడంతో ఆ నిధులన్నీ కూడా నిర్మూలన అయిపోయి దాని కోసం బ్యాక్కి వెళ్ళిపోవడం పరిస్థితి వస్తుంది. ఈ కౌన్సిల్ లేకపోవడం చేసిన చాలా తప్పు. 2012 నుంచి ఇంతవరకు కూడా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్ లేకపోవడం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవీఎంసీ ఎన్నికల కోసం ఆందోళనలతో హోరెత్తించిన వైసీపీ తాము అధికారంలోకి రాగానే నిర్వహిస్తామని చెప్పింది. గతేడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కోవిడ్ కారణంగా ఆగిపోయాయి. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఇప్పుడైనా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? గ్రేటర్గా ఏర్పడిన తర్వాత 2007లో కార్పొరేషన్కి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2012 వరకు అది పాలకవర్గం ఉంది. ఆ తర్వాత 3 ప్రభుత్వాలు మారినా కానీ ఎన్నికలు జరగలేదు. ఏవో కుంటి సాకులు చెప్పి ఇప్పటి వరకు ఎన్నికలు జరగకుండానే ఉండడంతో అయితే విశాఖ గ్రేటర్ కార్పొరేషన్లో పాలన అంతా కూడా కుంటిపడిందని చెప్పొచ్చు. అభివృద్ధి అంతా ఆగిపోయిందని చెప్పొచ్చు. నిధులు సద్వినియోగం జరగలేదని చెప్పొచ్చు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వీలైనంత త్వరగా విశాఖ కార్పొరేషన్కి ఎన్నికలు నిర్వహించాలని అయితే మాత్రం నగర ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ5.